वेलकम टू वाणीज किचन मन चापल पुल्स इधी इधर दाक डिफरेंट टाइप सो मेर इंट्लो ट्राई चेयर मुंदुगा मनं कोंत पेस्ट चेसुकोवाली दानिकी उल्लिपायलु ఒక 2 ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు అలాగే ఒక 10 దాకా వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అది పేస్ట్ చేశాను అలాగే పొడిగా చేసుకోవడానికి మిరియాలు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క వేసి దాన్ని కూడా పొడి చేసుకున్నాను కొంచెం మిరియాలు ఎక్కువగా వేసుకోవాలన్నమాట మిరియాల్ ఘాటు ఇందులో తెలుస్తుంది అల్లం వేసుకోవాలి అనేది ఏం లేదండి ఇందులో ఇలా బరకగా దాన్ని పౌడర్ చేసుకోవాలి అల్లం లేకుండానే చేస్తాం ఇది అలాగే ఒక పెద్ద టొమాటో తీసుకున్నాను మనకి గుజ్జు రావటం కోసం మీ ఇష్టం టొమాటోలు ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు నేనైతే ఒకటే తీసుకున్నాను నాకు అంత గ్రేవీ అక్కర్లేదు సో కడిగి ఉంచిన చేపలకేమో ఇట్లా పసుపు ఉప్పు వేసి మళ్ళీ కొంచెం కారం కూడా వేసి ఒక 1 అవర్ నానబెట్టాలన్నమాట ప్రతి పీస్ కి పట్టేటట్టు చేసి పక్కన పెట్టుకోవాలి టొమాటో కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అన్ని రెడీగా ఉన్నాయి ఇప్పుడు కారం కూడా వేసాము వేసి ఇట్లా ప్రతి పీస్ కి పట్టాలన్నమాట ఎందుకంటే అది ఎంత బాగా పడితే మారినేషన్ లో అది మీకు పీస్ లోకి వెళ్తుంది నానటం వల్ల ఏంటంటే లోపలకు కూడా వెళ్లి ముక్కకు కూడా ఆ స్పైసీనెస్ అనేది తెలుస్తుంది చాపల పులుసు అనేది మట్టి పాత్రలో చేసుకుంటేనే బాగుంటుంది మీకు మట్టి పాత్రకు ఒక సీక్రెట్ ఏంటి అంటే పెద్ద మంట అనేది పెట్టకూడదు ఎందుకంటే పెడితే పగిలిపోతది చాలా మంది తెలియక చాలా మంది కాదు నేనే తెలియక స్టార్టింగ్ లో అన్ని పెద్ద మంట మీద చేస్తే తీసుకొచ్చిన వెంటనే పాట్స్ పగిలిపోయినాయి అన్నమాట నూనె కొంచెం కాగిందనేప్పుడు కొంచెం మెంతులు వేసుకున్నాను అలాగే ఆవాలు ఇవి చిటపటలు ఆడేంత వరకు వెయిట్ చేయక్కర్లేదు ఎందుకు అంటే చెప్పాను కదా మీకు వన్స్ పాట్ హీట్ ఎక్కిన తర్వాత ఆటోమేటిక్ గా అది అదే హీట్ లో ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనం ఎండిమిరపకాయలు కూడా వేసుకున్నాము ఉల్లిపాయలు పేస్ట్ చేసాం కదా ఉల్లిపాయలు పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు బాగా వేగాలన్నమాట ఎంత బాగా వేగితే మనకి గ్రేవీ కూడా అంత టేస్ట్ గా ఉంటుంది కొంచెం బాగా వేయించుకోండి కాసేపు టైం పడుతుంది వేగడానికి దాంట్లో అది వేగుతున్న టైం లో ఏంటంటే కరివేపాకు కూడా మీరు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది మీకు నచ్చినంత కరివేపాకు వేసుకోవచ్చు దానికి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు అలాగే టొమాటో పేస్ట్ చేసుకున్నాను కదా టొమాటో పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి టొమాటో పేస్ట్ ఆ ప్యూరీ అంతా కూడా బాగా దగ్గరికి అయిపోవాలి అవ్వాలి అంటే మనం కంపల్సరీగా మూత పెట్టుకోవాలి కదా ఇది ఇలా 10 నిమిషాలు మూత తీసి చూసిన తర్వాత ఏంటంటే బాగా స్మాషీగా ఉల్లిపాయలు టొమాటోలు బాగా దగ్గరికి అయిపోయినాయి అన్నమాట ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్లు కారం వేసాను కారం కొంచెం చేపల పులుసులో ఎక్కువగానే వేసుకోవాలి లేదంటే నీచు వాసన వస్తుంది కడిగినప్పుడు మజ్జిగతో కడగాలి కడుక్కుంటే కూడా మనకి ఆ స్మెల్ అనేది రాదు ఉప్పు పసుపు కూడా వేసాము ఇదంతా బాగా కలిపేసుకొని బాగా కలిసింది అన్నప్పుడు మనం ఫిష్ ని ఇట్లా పేర్చుకోవాలన్నమాట దీని మీద ఒకదానికి ఒకటి తగలకుండా బట్ నాకు పాట్ కొంచెం చిన్నది అవటం వల్ల ఒక 2 పీసెస్ దానిపైనే వచ్చేని కొంతమందికి హెడ్ తింటం కూడా చాలా ఇష్టమండి సో మా హస్బెండ్ అందులో ఒకళ్ళు సో అది కూడా వేసుకున్నాను సో ఇట్లా పెట్టి మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పులుపుగా తీసుకొని వేసుకోవాలి టొమాటో పులుపే కాకుండా చింతపండు పులుపు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది టొమాటో ఒక్కటే అయితే ఇగురులాగా అయిపోతుందన్నమాట సో దీనికి మనం పులుసు అన్నాం కదా సో చింతపండు కొంచెం వేసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ పోసుకొని కదపకుండా అంటే గరిటెతో కాకుండా మనం చేతితో కదిపి దాన్ని పెట్టుకోవాలి ఇప్పుడు చూసారా వాటర్ వేసాము దీన్ని అలాగా ఒక 10 నిమిషాలు మనం పెట్టేస్తే దాని మట్టుకు అదే ఉడుకుతుందండి అసలు సండే అనేప్పటికి ఏదో ఒక నాన్ వెజ్ స్పెషల్ ఉండాలి కదా ఆల్రెడీ మనం చేసుకున్న పౌడర్ ఉంది కదా అది వేసుకున్నాము వేసి మూత పెట్టేసుకొని దించేసుకోవటమే అంతే అయిపోయింది చూసారా కొత్తిమీర వేసేసాం